अनकापल्ली जिल्ला के कोटपाड़ मंडल मोडिचेर्ल ग्राम में येसुनु चूसे क्षण अने कार्यक्रम में मुख्य अतिथि का मूड अड़ुगुल नियोजकवर्गम तेलुगुदेशं पार्टी नायकुलु पहिला प्रसादराव पाल्गोन्नारु इक ई कार्यक्रम चर्च पास्टर गोल्डन लिंस मरियु व्याख्यापदेशकुलु प्रशांत मरियु मंडल क्रिस्टियन सोदरुलु पहिला प्रसादरावनु मर्याद पूर्वकंगा आह्वानिंचि अनंतरं अंदरि क्षमंगलो पहिलानु मंचि नायकुडु कावालनि प्रार्थनलु चेशारु इक ई कार्यक्रमलो पलुवुरु नायकुलु पाल्गोन्नारु దీవించాలని నీ చేతిలో ఉంది తండ్రి నీ బలమైన అస్తము నీ బిడ్డలనాయన రాబోయే దినాల్లో మంచి నాయకత్వము దయచేయండి తండ్రి అనేక ప్రజలకి నాయన ఆదరణ ఆకలి దప్పికలు తీర్చే నాయన నాయకులుగా తీర్చమని ప్రార్థిస్తున్నాను దీవించండి తండ్రికి కూర్చున్న ప్రతి నాయకుని నీ సేవకు నీ సేవకురాలి అయ్యా నీ సేవకులు దీవించమని ప్రార్థిస్తున్నాను బలపరచము వాచాయన వారు చేస్తున్న సేవ పని బాట్లు అన్ని విషయాల్లో మీ దీవులతో నింపమని ప్రార్థిస్తున్నాం నువ్వు లేకపోతే మేము జీవించలేము తండ్రి ఒక అడిగి వెయ్యాలనే ఒక అడిగి తీయాలనే తండ్రి నిశ్చిత్తమని ఉద్దేశం ప్రకారంగా నాయన ఈ దాసులు నీ బిడ్డలు నడిపించి నడిపించి మైము పొందమని దీవులతో నింపమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి ప్రతిరోజు మనం రోజుకి పదే పదే అబద్ధాలు లేకపోతే కంటిన్యూస్ అబద్ధాలు ఆడుతాం కానీ అక్కడ మా పిల్లలు అక్కడ పుట్టి పెరిగారు ఆల్మోస్ట్ పుట్టిన పెరగడంతా అక్కడ పెరిగారు 11 సంవత్సరాల నుంచి అక్కడ పెరిగారు చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇలాగ 10 మంది ఇలా కూర్చొని మేము మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చిన్న తప్పు మాట్లాడినా చిన్న తప్పు లేదా మనం మాట్లాడే దాంట్లో నేను తప్పు జరిగితే ఇమ్మీడియట్గా Dad, you are doing something wrong. You are talking something wrong. And immediately, అక్కడ ఎవరు కూర్చున్నారు ఏమున్నారని చూడరు. Immediately చెప్తారు ఏంటంటే నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని చెప్పేసి. అంటే అక్కడ ఏంటంటే తప్పు చేయరు తప్పు చేసే వాళ్ళు క్షమించరు. అక్కడ ఎవరన్నది పక్కన పెడదాం. అలాంటి మనస్తత్వం అక్కడ వస్తుంది. అలాంటివి నేర్చుకున్నాం. మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ దైవ మందిరంలో ఈ పాస్టర్ సన్నిధిలో ఒక అవకాశం ఒక మంచిని చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇస్తున్న ఈ పాస్టర్స్ అందరికీ మనందరం రుణపడున్నాం. మంచే కాదు ఇంతమంది మీరు మనశుద్ధి చేసుకునేందుకు చాలా సంతోషం. ఇంతటి మంచి అవకాశం ఇచ్చి ఈ 13వ వసంతాన్ని జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రామన్న రోజులు దేవేంద్రం గురించి చందాలని చెప్పేసి అదేవిధంగా మీ గ్రామాభివృద్ధి కూడా చందాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటి అవకాశం పెద్దలందరికీ నా రోజులు నమస్కారం. దేవుణ్ణి తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నారు అని నాకైతే తెలియదు కానీ నేను చేతిరత్తమని ఎవరికి చెప్పను. కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి,
మళ్ళీ మనం ప్రతి దినము ఎందుకంటే మనం అంత్య దినములో ఉన్నాం. దయచేసి గమనించండి, నేను చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, మా పెద్దలు ఉన్నప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నారు, కానీ ఎప్పుడో వెళ్తాను రాలేదని మనం అనుకోవచ్చు. మీకు ఆ కారణం అంతా తెలుసు, ఎవరు తప్పిపోకూడదని, ఎవరు నశి దయచేసి తెలుసుకోనండి, దేవుణ్ణి గమనించండి. పూర్ణ హృదయంతో ఆయన చెప్పింది ఒకటే, నీ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు, నీ హృదయాన్ని నాకు ఇస్తే చాలు, నీ హృదయాన్ని బట్టి ఇతరులను ప్రేమించు, నీ పక్కవాడిని ప్రేమించు, నీకు చేయవలసిన సమస్త కార్యక్రమంలో వాడికి మంచి చేయి, చెడు ఎటువంటి పరిస్థితుల్లో చేయదని ఎత్తు ప్రభుత్వం తెలియజేస్తాడు. కాబట్టి మనం ఆయన వాక్యాన్ని ఆనందిస్తూ ఆయన కృపకు పాత్రముగా ఈ చివరి జన్మంలో ఎంత గొప్ప సభ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. మీరందరూ వచ్చారు, మీ హృదయం శుద్ధీకరించుకోండి. ఈరోజు దిన వాక్యంతో మీరందరూ నింపబడి ఇక్కడి నుంచి ఖాళీ హృదయంతో వెళ్లకుండా ఏసు ప్రభువును మీరు కలిగి తీసుకుని వెళ్ళి మీ ఇతరులకు పంచమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న మాట దేవుడు సంతోషం. ఇంకా మీటింగ్స్ లో బిజీ ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమానికి రావడం నిజంగా గొప్ప విషయం, గొప్ప సంగతి అని నేను భావిస్తున్నాను. అయితే మరి సమయంలో సభను ఉద్దేశించి మా ప్రియులు మరి నాయకులు బైల్ ప్రసాద్ గారికి సమయాన్ని నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మరి అంత చదువులు పెట్టే సమయాన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఏసుని చూసే క్షణం అనేటువంటి వేదిక ఇచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన క్రైస్తవ సోదరి సోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు లిన్సే గారు ఈ కార్యక్రమానికి యాన్యువల్ డేకి తెరవడం జరిగింది. 13వ వార్షికోత్సవం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నందుకు తెరవడం జరిగింది. చాలా సంతోషం. 13 వసంతాలు ముగించుకొని ఈరోజు 14వ వసంతంలో బయట పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్న లిన్సే గారికి, అదేవిధంగా మీరు ఆయన ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక ముఖ్యంగా నన్ను పిలిచినందుకు కారణాలు కూడా ఆయన్ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దీనికి కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను. అర్థమైందా? నా చిన్నతనం అవనీయండి, ఈరోజు నా జీవితంలో చాలా సంవత్సరాలు క్రైస్తవ సోదరులతో గడిపి ఈరోజు ఈ స్థాయికి ఈ డిసిప్లిన్ రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే అదే అని నేను చెప్తాను. ఎందుకంటే నా బాల్యం ఒక ఆర్సిఎంయూపీ స్కూల్లో స్టార్ట్ అయ్యి ఒక 5 సంవత్సరాలు ఆ స్కూల్లో చదివి ఆ బాల్యాన్ని క్రిస్టియన్ సోదరులతో గడిపి చాలా నేర్చుకున్నాను, ఒక డిసిప్లిన్ నేర్చుకున్నాను. ఎందుకంటున్నా అంటే చిన్న ఇక్కడ డిఫరెన్స్ చెప్పాలి. అంటే ఒక చర్చికి మనం ఎందుకు వెళ్తామంటే చెప్పింది 10 సార్లు చెప్తారు, అదేవిధంగా ప్రతి వారం ఒక డిసిప్లిన్డ్గా కార్యక్రమాల్ని ప్రతి వారం అది తూచా ఆ కార్యక్రమాన్ని పెడతారు. అంటే ఒక తప్పు ఏదైనా మనం వారంలో చేస్తే ఆ వారంలో తప్పుని సరిదిద్దుకోవడానికి అవకాశం అనేది ఈ మందిరంలో మీకు అవకాశం వస్తుంది. అవునా కదా? ఆ తప్పుని ఇప్పుడు ఈరోజు 10 తప్పులు చేసి ఉండొచ్చు, కానీ వచ్చే వారం వచ్చేసరికి 8 తప్పులు చేస్తాం. అలాగే చెప్పి తప్పులు ఒకేసారి మానేలేం కదా. అలాగా ప్రతి వారంలోనే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, చర్చిలో పాల్గొనడం వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే, నాకున్న అవగాహన పరంగా నేర్చుకునేది ఏంటంటే, ఆ తప్పుని మనకి సరిదిద్దుకునే అవకాశం ఈ మందిరంలో మనకు కలిగజేసేది దేవుడు. మనకు ఎదురుగా ఉన్న పాస్టర్స్ కూడా వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దీన్ని. అందువల్ల అంటే మనం పాస్టర్స్ చాలా రుణపడి ఉన్నాం. అది 1. 2 ఏంటంటే డిసిప్లిన్. ఒకటి డిసిప్లిన్ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్న తేడా, మాకు
ఇక్కడ మేము పుట్టి పెరిగిన దానికి నేను అమెరికాలో పెరిగిన దానికి రెండు డిఫరెన్స్లు ఉన్నాయి. గత 22 సంవత్సరాల్లో నేను అమెరికా నుండి తెలుసుకున్నది ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ అండ్ డిసిప్లైన్ ఈ రెండు నేర్చుకున్నాం. ఏంటంటే ఒక చెత్తని మనం ఇక్కడ చూస్తే తాగిడం కానీ తిని కానీ చేసి టప్పని పట్టుకుని పడేస్తాం, అవునా కదా? పడేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. అది ఎందుకంటే మన ఎన్వైరాన్మెంట్ మనం మనలో ఉండే ఏముందిలే క్లీన్ చేస్తారులేని లేకపోతే సాయంత్రం వచ్చి ఇల్లు తుడుస్తారని చెప్పేసి చేస్తాం. కానీ అక్కడికి వచ్చేసరికి అంటే ప్రతి దగ్గర ఒక డస్ట్బిన్ ఉంటుంది, దాన్ని ఇక్కడ పడేయడానికి కూడా నీట్గా పెడతారు. ఏదైనా ఉన్ని పరిసర ప్రాంతం ఎప్పుడు నీట్గా ఉంటుంది, చూసి చూసి మనకే పడేది కాదు. అలాంటి ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ పరిసర ప్రాంతాలని ఆ డిసిప్లిన్ని అలవర్చే మనకి చాలా ఇంపార్టెంట్. అలాంటి అందుకే అడ్వాన్స్డ్ కంట్రీస్ అయ్యాయి అమెరికా లాంటి ప్రాంతాలవి. ఇంకొక రెండవ